మార్చి 1వ తేదీ తప్పంటే రాక్షసులేనా అన్న శీర్షికన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ పలికిన కొత్త పలుకులో అవాకులు చవాకుల గురించి కొన్ని అంశాలు చర్చించుకుందాం. రాధాకృష్ణ ఆలోచనలనే వంకర మార్గాన పోతాయని మనం వేరే చెప్పనవసరం లేదు. కొన్ని పత్రికలు న్యూస్ ఛానళ్ళు రాక్షసుల వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిట్టిపోయటం మొదలెట్టారు. 9 నెలల క్రితం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు జగన్ మీడియాని తిట్టిపోసేవారు. ఇప్పుడు జగన్ తిట్టిపోస్తున్నారు. ఆయన ఈ కొత్త పలుకు వ్యాసానికి 3 బ్లర్బ్స్ అంటే దాన్ని ప్రముఖంగా ఇస్తూ 3 అంశాలు ప్రధానంగా లేవనెత్తారు. అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడివిడిగా చెల్లించేవారని ఇప్పుడు అన్నిటినీ కలిపి జగన్ దీవెన అనే పేరు మార్చి ఇస్తున్నారని, ఆ డబ్బులను ముందే ఖర్చు పెట్టేసుకుంటే పిల్లల భవిష్యత్తు ఎట్లా అని ఆయన తెగ ఆందోళన చెందారు. నిజానికి స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడివిడిగా చెల్లించే సమయంలో ఎప్పుడూ సకాలంలో చెల్లించేవారు కాదు. అలాగే ఈ చెల్లింపులలో అనేక లీకేజీలు ఉండేవి. అలాగే వీటిని కొనుగోలు చేసి ఇవ్వడంలో కూడా అనేక దళారీలు ప్రవేశించి ఆ బాలబాలికలకు వాటిని సక్రమంగా సకాలను అందించేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నేరుగా ఈ మొత్తాన్ని విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులు కానీ చెల్లించడం వల్ల ఎటువంటి లీకేజీ లేకుండా ఖచ్చితంగా వారికి అందుతుంది. వారు ముందే ఖర్చు పెట్టేసుకుంటున్నారన్న ఒక జడ్జిమెంట్కి వచ్చేసి, అంటే కుటుంబాలు బాధ్యతారహితంగా ఉంటాయి, అధికారులు మాత్రం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అన్నట్టుగా రాధాకృష్ణ ఆలోచించి కొత్త పలుకు పలికారు. ఆయన పత్రిక అసలు శీర్షికలో ఆయన, అలాగే ఆయన ఛానల్ వి రిపోర్ట్ యూ డిసైడ్ అంటారు, కానీ ఆయన రాతలని వి జడ్జ్ అండ్ వి రిపోర్ట్ అన్నట్టుగానే ఉంటాయన్న విషయం మనకు తెలియంది కాదు. ప్రజలు నేరుగా ఇస్తే దుర్వినియోగం అవుతాయన్న దానికి ఏది ఉదాహరణ లేదు. ఇదంతా ఊహాగానం మాత్రమే. ఇది తెలంగాణలో రైతు బంధు పథకాన్ని పెట్టినప్పుడు, అలాగే ఆంధ్రాలో రైతు భరోసా పెట్టినప్పుడు కూడా ప్రజలు దుర్వినియోగం చేస్తారు, తాగి తందనాలు ఆడతారని రకరకాల అవాకులు చెవాకులు మీడియాలో వచ్చాయి. అంటే రైతులు బాధ్యత ఉండరు, అధికారులు మాత్రమే బాధ్యతాయుతంగా ఉంటారు. వాళ్ళు రకరకాల కొనుగోళ్లు చేసి వాటిలో డబ్బులు కొట్టేసి లీకేజీలకు అవకాశం ఇవ్వకుండా నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు చెల్లించడం వల్ల రాధాకృష్ణ లాంటి వారు, వారికి మద్దతు పలికే దళారులు గిజగిజలు ఆడిపోతున్నారు. నిజానికి వారికి చేతులకు డబ్బులు అందటం లేదు, వారి జేబులో లంచాలు పడటం లేదు. ఇతర అవసరాలకు పిల్లల డబ్బును ఇతర అవసరాలు వాడుకునేంత స్థాయిలో కుటుంబాలు ఉంటాయా? అలాగే సకాలంలో చెల్లించకుండా మెస్ ఛార్జీలు, అది చాలా ఆలస్యంగా చెల్లించడం, పిల్లలకు తిండి సరిగ్గా పెట్టకపోవడం, ఇవన్నీ గతంలో జరిగాయి, ఇప్పుడు అలా జరగటం లేదు. సకాలంలో చెల్లిస్తున్నారు, దానివల్ల ఫ్యామిలీలో కూడా డిసిప్లిన్ వస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే కాలవ గట్ల మీద నివసించే వారి కోసం దూర ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏమిటి అనే ఒక ప్రశ్న లేవనెత్తారు. కాలవ గట్ల మీద నివసించడం సరైనదా? ఆ మురికిలోనూ దోమల్లోనూ నివసించడం సరైనదా? వారికి లేఅవుట్లో వేసిన కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తే వారు కదిలి వెళ్ళరా? ఖచ్చితంగా ఎక్కడో గతంలో ఎవరో వెళ్ళలేదు అనే సందర్భాన్ని ఒకటి కోట్ చేసి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బృహత్తర పథకానికి తప్పు పట్టాలని రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారు. పాలకులు సొంత మీడియా ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ఆయన గమనించాలి. మీడియా కులగజ్జి, పార్టీ గజ్జి ఎక్కువ కావటం వల్లనే పాలకులు సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన వచ్చింది. వారి ఆలోచనను కార్యరూపం దాల్చిన తరువాత మీడియా అధినేతలు, మీడియా సంపాదకులు గిజగిజలాడిపోతున్నారు. వారికి వ్యాపార ప్రకటనలు తగ్గిపోయాయి, వారిని మందలించేవారు లేరు. అంతకుముందు VIPలుగా ఉన్నవారు ఇప్పుడు చేతులు కట్టుకొని ప్రభుత్వాల వెనక అడ్వర్టైజ్మెంట్ల కోసం తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ వాస్తవాన్ని గమనించే రాధాకృష్ణ కొత్త పలుకులో ఈ ఆక్రోశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపార ప్రకటన కేసీఆర్, జగన్ ఆపేశారు అంటే 2 ప్రభుత్వాలు ఒకే రకంగా వ్యవహరించాయంటే ఇందులో ఉన్న ఇందులో ఇది ఈ నిర్ణయం సజావుగా ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాలండి.
కేసీఆర్ సొంత మీడియా పెట్టుకున్నాడు, జగన్ సొంత మీడియా పెట్టుకున్నాడు. అంతకుముందు ఎన్టీ రామారావు కూడా ప్రభుత్వం తరఫున మీడియా పెట్టారు, కానీ అవి సజావుగా నడవలేదు. మీరు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఆ రోజుల్లో చేసే అవకతవకలు, వక్ర పోకడలు, వక్ర వ్యాఖ్యానాలు చూసే ఎన్టీ రామారావు కూడా విసుగు చెంది సొంత ప్రభుత్వం తరఫున సొంత మీడియా పెట్టారు, కానీ అది సఫలం కాలేదు. కానీ కేసీఆర్ జగన్ ప్రత్యేకంగా వేరే విధంగా ఏర్పాట్లు చేసి ప్రభుత్వ పరంగా కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సొంత మీడియాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ లాంటి సంస్థలకు చాలా ఇరకాటంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఆర్థిక వెసులుబాటు లేక గజగజలాడుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వాలను ఒత్తిడి చేసి, లాబీయింగ్ చేసి, బ్లాక్మెయిల్ చేసి అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకునే అవకాశం ఇప్పుడు లేకుండా పోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి. స్థానిక పత్రికల్లో వ్యతిరేక ప్రచారం వస్తే పచ్చ మీడియా అంటున్నారు, జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యతిరేక ప్రచారం వస్తున్నది కదా, దానికి ఏమంటారు అన్న ప్రశ్న కూడా రాధాకృష్ణ లేవనెత్తారు. జాతీయ మీడియాను, ప్రపంచ బ్యాంకును కూడా ప్రభావితం చేసే శక్తియుక్తులు చంద్రబాబుకు ఉన్నాయి, వారి స్థానిక ప్రతినిధులను ప్రలోభపరిచి ఆయన అనేక రకరకాల ఎత్తుగడలు వేశారు. గతంలో ప్రపంచ ఆర్థిక సంస్థల ప్రతినిధులను ప్రలోభపరిచిన సందర్భాల గురించి కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ స్థానిక ప్రతినిధులు చేసిన అవకతవకలను అగ్రస్థాయిలో నాయకత్వం గుర్తించి వారికి మందలించడం, వారిని ఉపసంహరించడం, వారు చేసిన సిఫార్సులను బేఖాతరు చేయటం లాంటివి జరిగినవి. చంద్రబాబు నాయుడు రాయిటర్స్ వార్తా సంస్థను ప్రభావితం చేయలేడు అన్న ఆలోచన కరెక్ట్ కాదు రాధాకృష్ణ గారు, అది మీకు తెలుసు నాకు తెలుసు. నిజానికి వేరే పదం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీడియా రాక్షసులు అంటున్నారు. అంతకంటే ఘాటైన పదం ఏదైనా ఉంటే ప్రజలు కేవలం భూత పదాలతో మిమ్మల్ని వ్యవహరిస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి రాక్షసులు అనే ఒక పదాన్ని ఉపయోగించి అక్కడితో ఆగిపోయారు. కానీ ప్రజల్లో మీ మీద గూడు కట్టుకున్న వ్యతిరేకతను మీరు గమనిస్తే అంతకైనా ఘాటైన పదాలు వినిపిస్తాయి. నిజానికి ఆ నిందాపూర్వత మాటలను నేను కూడా ఉచ్చరించలేను. ఈ జాతీయ మీడియా కానీ అంతర్జాతీయ మీడియా కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే తెలివితేటలు వాటికి లేవు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పులను అవగాహన చేసుకునే తెలివితేటలు వాటికి లేవు. అందువల్లనే అవి రకరకాల వార్తలు రాస్తుంటాయి. అది ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కూర్చుని, విజయవాడలోనో కూర్చుని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అందజేసే సమాచారం ఆధారంగా వాటి కామెంట్స్ ఉంటాయి. నేను 45 సంవత్సరాలు మీడియాలోనే ఉన్నాను, ఈ మీడియా ఎలా వర్క్ అవుతుందో నాకు బాగా తెలుసు. తెర వెనుక ఎట్లా నడుస్తుంది, లాబింగ్ ఎలా జరుగుతుంది, న్యూస్ని ఎలా ఫీడ్ చేస్తారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఫీడ్ చేస్తారు, అలాగే మీడియా ప్రతినిధి ఎలా ప్రలోభపరుస్తారు, ప్రభావపరుస్తారు అనే విషయాలు నాకు బాగా తెలుసు. కియా మోటార్స్ను ఇబ్బంది పెట్టడం లేదు, కియా మోటార్స్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా రాశారు మీరు. కియా మోటార్స్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వం అసాధారణంగా ఇవ్వజూపిన రాయితీలు ఇవ్వటం సాధ్యం కాదేమోనని వాటిని ఆ అగ్రిమెంట్స్ని రివ్యూ చేయమని కోరుతుంది. ఏ బాధ్యతాయుతమైన ప్రభుత్వమైనా అటువంటి రివ్యూ కోరుతుంది. ఆ రివ్యూకు ఆ కియా మోటార్స్ కూడా ఆమోదించే అవకాశం ఉన్నది. మీరెందుకు చాలా ఆందోళన చెందుతున్నారు కియా మోటార్స్ గురించి అనేది అర్థం కావటం లేదు. అసాధారణంగా రాయితీలు ఇవ్వటము సరైనది వ్యూహం కాదు. అలాగే అదానీ, లులు, రిలయన్స్, టాటాలు వెళ్ళిపోతున్నారు అనే ఒక దుష్ప్రచారం మొదలెట్టారు. లులు గ్రూప్ను ప్రభుత్వం పిలిచి మీ డిపిఆర్ను డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగితే మీరు 70,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారట కదా, చాలా సంతోషం, మీ డిపిఆర్ ఇవ్వండి, నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్లో ఏం చేస్తారంటే, మాది లాంగ్ టర్మ్ 20 సంవత్సరాల్లో 70,000 కోట్లు పెట్టే ఆలోచన ఉంది, నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మేము పెట్టేది 3,000, మాకు 10 ఎకరాలు చాలు అని లులు గ్రూప్ చెప్పింది. నిజానికి లులు గ్రూపు బ్యాంకు బ్లాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడానికి మీ మీద మిమ్మల్ని ప్రలోభపరిచి, చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రలోభపరిచి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకుంది. దానిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజంగానే రివ్యూ చేసింది. లులు గ్రూప్ రాకపోయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ కానీ హాస్పిటాలిటీ రంగానికి కానీ ఎటువంటి నష్టం లేదు.
అలాగే అదానీ గ్రూప్ పరిస్థితి కూడా అంతే, ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ కూడా పరిస్థితి అంతే. వారికి కావలసిన ల్యాండ్ బ్యాంకు కానీ వెంటనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయటం కాదు. దీర్ఘకాలిక వ్యూహంతో భూములను అపారంగా భూములను చౌకగా కొట్టేసి ఇక్కడ పరిశ్రమలను కొద్దిగా ఏర్పాటు చేసి మిగిలిన భూములను రకరకాల ప్రయోజనాలకు వినియోగించుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉన్నది. దీనిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివ్యూ చేయాలనుకుంటున్నది కాబట్టి చాలా ఆందోళన చెందుతున్నారు. టాటాలను తరిమి కొట్టినట్లు మీరు టాటాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరిమి కొట్టినట్టు చెప్తున్నారు, కానీ టాటాలను తరిమి కొట్టిన సందర్భం ఏది లేదు. టాటాలకు చెందిన పల్లోంజీ గ్రూపుకు మీరు చెదరపడుకు 12,000 13,000 నిర్మాణ వ్యయం ఇచ్చి వారి వద్ద మీరు లంచాలు తీసుకున్నారన్న అభియోగం మీ మీద ఉన్నది, చంద్రబాబు ప్రభుత్వం మీద ఉన్నది. అంశాన్ని ప్రస్తావించకుండా టాటాను ఎవరు తరిమేయలేదండి. టాటాలు నిజానికి తరిమే అటువంటి సంస్థ కాదు, కానీ చంద్రబాబు నాయుడు వారి టాటా గ్రూపుకు చెందిన సంస్థను కూడా ప్రలోభపరిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంశాన్ని వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుసుకోవడం గురించి ఒక మాట కూడా మీరు ప్రస్తావించలేదు. మీరు కొత్త పలుకు పలక్క ముందే ముఖేష్ అంబానీ కలిశారు. ఈ అంశాన్ని మీరు ప్రస్తావించి ఉంటే మరింత మర్యాదగా ఉండేది. క్లీన్ గవర్నమెంట్ ఏర్పడితే మౌలిక సౌకర్యాలు ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. అలాగే మీరు రాజధాని నడిబొడ్డున పేదలకు ఇళ్ళు ఇవ్వటం ఏమిటి, ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏమిటి అని ఒక మాట చెప్పారు. సిఆర్డిఏలో కూడా పేదలకు 5% భూములు ఇవ్వాలన్న నిబంధన ఉంది. అది కాకపోయినా సిఆర్డిఏ కంటే ప్రభుత్వం చాలా పరిధి పెద్దది, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు చేయవచ్చు. రాజధాని ప్రాంతంలో 12,000 ఎకరాలు 54,000 మందికి పంచాలని నిర్ణయించింది. రాజధానిని ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల ప్రజలు ఓన్ చేసుకోవాలని ఉంటే అన్ని ప్రాంతాల ప్రజలకు అక్కడ భూములను కేటాయించడం, ఇళ్ల స్థలాలను కేటాయించడం చక్కగా ఉంటుంది. 12,000 ఎకరాలను 54,000 మంది ఇవ్వటమే కాకుండా అది ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి, కోస్తా ప్రాంతానికి, నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాంతాలకు చెందిన వారికి కూడా ఇవ్వటం సబబుగా ఉంటుంది. అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు, అన్ని రంగాలకు చెందిన పేదలకు ప్రాతినిధ్యం ఇచ్చి బుద్ధుడు నెలకొల్పిన, బుద్ధుడు పేరుతో వెళ్ళిన అమరావతిలో బౌద్ధ సిద్ధాంతాలకు అనుగుణమైన పట్టణాన్ని నిర్మిస్తే అద్భుతంగా ఉంటుంది. హైకోర్టులో కేసులు వేస్తున్నారు, అవి బాబు పుణ్యమేనని ప్రజలందరికీ తెలుసు. పవర్ఫుల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ని జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన పవర్ఫుల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అక్కడ రాజధాని కదలకుండా చూడాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకు కోర్టులను కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పంచారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు జరిగిన వెంటనే తాను వాగ్దానం చేసిన నవరత్నాలు అమలు చేస్తున్నారు. బాబు చేసిన పనికి, చంద్రబాబు చేసిన పనికి తేడా ఏమిటో ప్రజలకు బాగా తెలుస్తున్నది, కానీ రాధాకృష్ణకు తెలియకపోవడమే మన దురదృష్టం.